హలో అండి, నేను సడన్గా వీడియో పెట్టడానికి ఒక కారణం ఉంది. మీకు ఒక అమ్మాయి గురించి చెప్పాలి. అసలు నా జీవితంలో అమ్మాయి అని టాపిక్ వస్తుందని ఎప్పుడు అనుకోవాల. చిన్నప్పటి నుంచి మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళు గర్ల్ ఫ్రెండ్స్ వేసుకొని తిరుగుతుంటే నేను ఇంట్లో అమ్మ కొత్తిమీర కరివేపాకు తెచ్చుకుంటూ తిరిగేవాడు. మా ఫ్రెండ్స్ని చూస్తే అసూయ, అమ్మాయిలతో మాట్లాడాలంటే భయం. అర్థమైపోయింది, మన జీవితంలో లవ్ గివ్ సెట్ కావాలి. సిన్సియర్గా వెళ్ళి మా అమ్మ నాన్న అడిగా నాకు పెళ్లి చేయండి అని. మొదట కంగారు పడ్డారు, కానీ తర్వాత నా కరువు అర్థం చేసుకొని ఒక మంచి సంబంధం చూశారు. ఇంకేముంది, పెళ్లి సెట్, మండపం సెట్, రాబందులు వచ్చారు, అదే చుట్టాలు వచ్చారు, పండక్క తయారు చేసిన గంగిరెద్దులో పెళ్లి కొడుకు ఉంచేసి కూర్చోబెట్టారు. చిన్నప్పటి నుంచి సినిమాలో చూపించినట్టు ఓ అద్భుతంగా పెళ్ళి, ఆ తర్వాత అదే చేసుకుంటారు కదా అది అని గట్టిగా ఫిక్స్ అయిపోయింది. మండపం తీసుకెళ్లారు, పీటల మీద కూర్చోబెట్టారు. పంతులు పెళ్లి కూతురుని తీసుకురామా అన్నాడు. వాళ్ళ చెల్లెళ్ళి ఒక ఉత్తరం పట్టుకొచ్చింది, అది చిచి నా నోటితో నేను చెప్పలేను, నీకు అర్థమే ఉంటుంది కదా. మొగుడు పోయి మొండేడుస్తుంటే రంకు మూడిసి రాయసిరినట్టు ఈ చుట్టాలందరూ వచ్చి ఎదవ శారకాశములు ఏటకారంలు సచ్చిన పోవని ఇంక ఎంతసేపు చంపుతారండి చేస్తాను ఎదవలు వాళ్ళ కాదు దాన్ని అనాలి. ఒసే నువ్వెక్కడున్నా పట్టుకుంటా, నీ అంతు చూస్తా, రేపే నీ ఫోటో ఆన్లైన్లో పెడతా, మీరందరూ కూడా కనబడతా దయచేసి నాకు చెప్పండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్.